ఒక వ్యక్తిని నడి బజార్లో నరికేస్తే దానిలో ఒక మాజీ మంత్రి తెలుగుదేశం ఆయనకి సంబంధం ఉందని సాక్ష్యాధారాలు సంపూర్ణంగా దొరికితే మేము వదిలేయాలా? వదిలేయకోకుండా సాక్ష్యాధారాలు ఉంటే వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి చట్టప్రకారంగా ప్రొసీడ్ చేస్తే అది కక్ష సాధింపు చర్య అవుతుందా? ఆలోచించమని మనం చేస్తున్న ప్రజానీకాన్ని. అంతేకాదు, అచ్చెన్నాయుడిగా నువ్వు నిన్ను అరెస్ట్ చేశారండి, తీగ లాగితే డొంక కదులుతున్నట్టుగా ఇన్ని అంశాలు కదులుతూ ఉన్నాయి. అచ్చెన్నాయుడి గారి వ్యవహారంలో వారి మీద కక్ష సాధించదలుచుకుంటే మూడు వారాల పాటు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంచాల్సిన అవసరం ఏముందండి ఈ ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వం చట్ట ప్రకారం వెళుతున్నది. సార్, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి విషయం నేను చెప్పాల్సిన అవసరం ఉందా? ప్రజలకు తెలియదండి ఎన్ని వైలేషన్స్ చేశారు, ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడితే చంద్రబాబు నాయుడు గారు చూసి ఉన్నట్టు పోయాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అబ్బాయికి వాటాలు ఉన్నాయో మరి ఎందుకనో ఎందుకు పోయారో తెలియదు. అయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయం జరుగుతుంటే, చట్టాలను ఉల్లంఘిస్తుంటే, వైలేషన్ చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని చూస్తూ ఊరుకుంటేనేమో మంచిదా? చూస్తూ ఊరుకోకుండా చట్ట ప్రకారం వెళితేనేమో కక్ష సాధింపు చర్యలు అవుతాయా? నేను మనవి చేస్తున్నా, కక్ష సాధింపులు చేయవలసినటువంటి అవసరం మాకు లేదు, రాదు కూడా. ఎందుకంటే ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం ఒక బలహీన పడినటువంటి రాజకీయ పార్టీ, రోజు రోజుకి బలహీన పడుతున్నటువంటి రాజకీయ పార్టీ. దాని మీద కక్ష సాధించాల్సిన అవసరం ఏముంది? మేము ఉన్నాల్ని చట్టాలని ప్రకారం దీన్ని ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ప్రయత్నంతో మేము పనిచేస్తున్నాం తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలుగుదేశం వారికి చెప్పదలుచుకున్నా. ప్రజలను కూడా గమనించమని మనం చేస్తున్నా. ఎవరు అన్యాయాలకి అక్రమాలకు పాల్పడ్డారో ఎంతటి వారైనా చట్టం ముందు సమానులే, దీనిలో ఏ విధమైన సందేహము లేదు. ఇవాళ భయం ఏంటంటే, వాళ్ళకి భయం, సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది, ఇంకా అనేక ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎంక్వైరీలో చిన్న చేపలు దొరికాయి, ఇంకా పెద్ద చేపలు దొరుకుతాయేమో, మేమే దొరుకుతామేమో అనేటటువంటి ఒక భయాందోళనల మధ్య వెళ్ళి కాలబేరానికి వెళ్ళి రాష్ట్రపతి గారికి దస్తాలు ప్రజెంటేషన్లు ఇచ్చి ఏదో జరిగిపోతుందనేటువంటి ఒక భావన ఈ రాష్ట్రంలో కలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికలు జరిగేటప్పుడు నల్ల చొక్కా వేసుకుని గర్జించారే, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్ని అక్రమమైన సంస్థలని గర్జించారే, సిబిఐ మన రాష్ట్రానికి రావడానికి వీల్లేదన్నారే, ఐటీ సంస్థ రావడానికి వీల్లేదన్నారే, ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ రావడానికి వీల్లేదన్నారే. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ కేంద్ర సంస్థల మీద తమకు ఎప్పుడు నమ్మకం కలిగిందండి? పోయిన నమ్మకం ఎలా వచ్చిందండి? అవి మన రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదనేది మీరు తీర్మానాలు చేసి మరీ పంపించారే, ఇవాళ వాటి మీద ఎందుకు మీకు అంత ప్రేమ కలిగింది? వాటి మీద పునర్విశ్వాసం ఎప్పుడు కలిగిందో సూటిగా సమాధానం చెప్పగలరా? ఇవాళ బాగా వాటి మీద, వ్యవస్థల మీద బాగా నమ్మకం కలిగింది, కేంద్ర ప్రభుత్వం మీద బాగా నమ్మకం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు గర్జించారు, కేంద్ర ప్రభుత్వం మీద గర్జించడమే కాదు, మోడీ గారి పర్సనల్ వ్యవహారాల్లో గర్జించారు, మోడీ గారి కుటుంబం గురించి గర్జించారు, మోడీ గారి భార్య గురించి గర్జించారు, విమర్శించారు, పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు జుట్టు. చంద్రబాబు నాయుడు గారు, మీరు దొరికితే జుట్టు, లేకపోతే కాళ్ళు పట్టుకోవడంలో భారత రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు గారంత దిత్త ఎవ్వరూ లేరనేటువంటి నమ్మకం అందరికీ తెలిసి ఇది జగమెరిగిన సత్యం. 2019 ముందు మోడీ గారు జుట్టు పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, ఆయన గెలిచిన తర్వాత కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరికి తెలియదండి ఇది? నాకు అర్థం కాలేదు. మీకు ఎంపీలు ఉన్నారే, పాపం రాజ్యసభలోకి పంపించారు మీరు అతి ప్రియాతి ప్రియమైనటువంటి ఎంపీలు, మీకు సుజనా చౌదరి గారు, రమేష్ గారు, సీఎం రమేష్ గారు, వీళ్ళు మీకు బాగా నమ్మిన బొంట్లే కదా, చెప్పండి నాకు. ఎన్ని సంవత్సరాల నుంచి నమ్మిన బొంట్లు వీళ్ళు? బీజేపీ అధికారంలోకి రాగానే తుర్ర దానిలో దూరారే, మీరు పంపించకుండానే వెళ్ళారా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, శుభ్రంగా వాళ్ళని పంపించారు,
అక్కడ పెట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసి ఏదో ఒక విధంగా బయటపడాలనేటువంటి పరిస్థితి మీలో కనిపిస్తుంది తప్ప మరొకటి ఏమైనా కనిపిస్తుందా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను.